फ्रेंड्स वेलकम बैक टू द चैनल फ्रेंड्स एला ने चाला बहुत बागुंडे मनस्फूर्ति को मरी वीडियो के वेल्लिपोदामा वीडियो के वे मुझे नादर की रिक्वेस्ट फ्रेंड्स एवर चैनल फर्स्ट टाइम चूस्तुन्नारो सब्सक्राइब चेसुकोंडि पक्कने उंडे बेल आइकॉन क्लिक चेसुकोंडि अला चेसि एक्टिवेट चेसुकोवडं वल्ल नेनु चेसे प्रति ओक्क इन्फर्मेशन अनेदि మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరి ఆలస్యమైంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చేయబోయే ఇన్ఫర్మేటివ్ మెసేజ్ ఏంటంటే ఎలాంటి ఫుడ్ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఎలాంటి వైరస్ని కూడా మన బాడీలోకి చేరకుండా కాపాడే మంచి మంచి ఆహార పదార్థాలు ఏంటి అని చెప్పేసి చెప్పబోతున్నాను అది వెజిటేరియన్ కావచ్చు నాన్ వెజిటేరియన్ కావచ్చు ఏవి తినాలి ఏవి తినకూడదు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరి ఎక్కడ కూడా మీరు మిస్ కాకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ వీడియో చూసినట్లయితే మీకు ఏ వైరస్ కూడా మీ బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను మరి ఆహార పదార్థాలు ఏంటో చూసేద్దామా ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో పప్పు దినుసులు అనేవి ఎక్కువగా ఉండాలి అవి రాజ్మా కావచ్చు అలాగే పెసరపప్పు కావచ్చు మినపప్పు కావచ్చు కందిపప్పు కావచ్చు ఇలా ఏ పప్పు దినుసుల్లో కూడా మనకి రిచ్ ప్రోటీన్ అనేది ఉంటుంది ఆ ప్రోటీన్ వల్ల బాడీ బిల్డింగే కాకుండా మన బాడీ బిల్డింగ్కి ఐ మీన్ కండరాలు డెవలప్మెంట్కి ప్రోటీన్ అనేది ప్రథమ పాత్ర వహిస్తుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే కదా మరి ఇలాంటి పప్పు దినుసులు తీసుకోవటం వలన మన బాడీలోకి ఎటువంటి చెడు వైరస్ అనేది చేరకుండా ఉంటుంది ఇన్ కేస్ అలా చేరినప్పటికీ కూడా ఈ దుమ్ము ధూరి ఆ వాతావరణం వల్ల ఎలాంటి చెడు వైరస్లు అనేవి వస్తూ ఉంటాయి సో ఈ ప్రోటీన్ తీసుకోవటం వల్ల డైలీ లివింగ్లో మనం వైరస్ బారి పడకుండా కాపాడుకోవచ్చు నెంబర్ వన్ అదనమాట నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్స్లో చూసుకున్నట్లయితే క్యాప్సికం కావచ్చు బ్రోకలీ కావచ్చు వీటిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన బాడీకి చాలా మంచిది సో వెజిటేరియన్స్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు పప్పు దినుసులు కావచ్చు కర్డ్ కావచ్చు అలాగే ఈ బ్రోకలీ కావచ్చు ఆల్ టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కావచ్చు ఇలా అన్నిటిని తీసుకున్నట్లయితే మనకి వ్యాధి నిరోధక శక్తిని తట్టుకునే శక్తి అనేది బాడీలో పెరిగిపోతుందన్నమాట అలాగే నెక్స్ట్ చూసినట్లయితే డ్రై ఫ్రూట్స్ ఈవినింగ్ మనం స్నాక్స్ రూపంలో కావచ్చు అది బాదం కావచ్చు జీడిపప్పు కావచ్చు వెండి ద్రాక్ష కావచ్చు ఇలా మనం మాట్లాడతా ఇలా డైలీ లివింగ్లో మనం సరదాగా ఈవినింగ్ స్నాక్స్ రూపంలో జస్ట్ లైట్గా నెయ్యిలో వేయించి లైట్గా తీసుకున్నట్లయితే చాలా చాలా ఫలితం అనేది మంచి ఫలితం అనేది ప్రోటీన్ అనేది బాగా కనిపిస్తుంది సో నెక్స్ట్ నాన్ వెజిటేరియన్స్ చూసినట్లయితే మన బాడీలోకి ఎగ్ అనేది చాలా అవసరం మన బాడీకి ఎగ్ ఎందుకు అవసరం ఎగ్లో ఉండే ప్రోటీన్ అలాగే ఎగ్ ఎల్లోలో ఉండేది విటమిన్ డి అనేది పుష్కలంగా ఉంటుంది సో విటమిన్ డి పుష్కలంగా ఉండటం వలన మనకి వ్యాధి నిరోధక శక్తిని తట్టుకునే శక్తి అనేది ఆటోమేటిక్గా బాడీలో డెవలప్ అవుతుంది అలాగే సూర్యరశ్మి మన బాడీకి ఎండ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉండే జనరేషన్స్కి ఏసీలో ఉంటాం నాలుగు గోడల మధ్యలో ఉంటాం సో బయట ప్రపంచం అనేది సూర్యరశ్మి బిడ్డల మీద పడకుండా చేయటం టక్కని మనం వెండలోకి పోయినా కూడా కవర్ చేయటం సో ఇలా చేస్తూ ఉంటాం కానీ అప్పట్లో రోజుల్లో అయితే మన తాత ముత్తాతల కాలంలో ఎండకి వానకి తడిసి ఆ బాడీ అనేది ఉక్కులాగా తయారైపోయి ఉంటుందన్నమాట సో ఇప్పుడు హైబ్రిడ్ మొత్తం ఏసీలో ఉంటామన్నమాట సో అప్పుడుకి ఇప్పటికి డిఫరెన్స్ ఎందుకు వాళ్ళు 100 ఏళ్ళు 150 ఏళ్ళు 110 ఏళ్ళు బతికారు మన యొక్క లైఫ్ స్టేయింగ్ వచ్చేసి 60-70 ఏళ్ళకే పోయేస్తుంది సో ఇదే అండి కారణం ఎండ సూర్యరశ్మి అనేది చాలా ఇంపార్టెంట్ విటమిన్ డి అనేది ఏ ఫుడ్లో కూడా లభించినంత విటమిన్ డి సఫిషియెంట్గా ఉండేది మన సూర్యరశ్మిలో సో మనకి సూర్యరశ్మి బాడీకి తాకేటట్లు చూసుకోండి మన డైలీ లివింగ్లో అలాగే ప్రోటీన్ ఇంకా దేంట్లో నాన్ వెజిటేరియన్స్ చూసినట్లయితే ఏ ఆహార పదార్థాల్లో ప్రోటీన్ అనేది ఉంటుందంటే మనకి చికెన్ లివర్ కావచ్చు మటన్ లివర్స్ కావచ్చు ఈ లివర్ ఎగ్ వైట్ అండ్ ఎగ్ ఎల్లో వీటన్నిటిలో కూడా పుష్కలంగా మనకి న్యూట్రిషియస్ వాల్యూస్ అనేవి వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నట్లయితే ఎటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఆ వైరస్కి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటుంది అలాగే ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి హాట్ వాటర్ డైలీ హాట్ వాటర్ మినిమం 4 లీటర్స్ ఆఫ్ వాటర్ని తీసుకోవడానికి ట్రై చేయండి అది కాచి చల్లార్చిన నీళ్ళు అయితే ఇంకా చాలా మంచిది ఈ కాచి చల్లార్చిన వాటర్ అలా
మైల్డ్ వార్మ్ వాటర్ తాగుతూ ఉన్నట్లయితే గొంతులో ఏదైనా కూడా వైరస్ ఉన్నా ఏ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ వాటర్ తీసుకోవటం వల్ల క్రమేపీ మనకి ఆ బారి పడకుండా జలుబు తుమ్ములు దగ్గు ఇవన్నీ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. అలాగే ఇలా 4 వాటర్స్ ఆఫ్ లీటర్ వార్మ్ వాటర్ తీసుకోవటం వలన బాడీలో ఉండే టాక్సిసిటీ అంటే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా త్రూ యూరిన్ ద్వారా కానీ స్టూల్స్ ద్వారా కూడా బయటకు వచ్చేసి చాలా హెల్దీగా మనకి బాడీ అనేది ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది. వాటర్ అనేది ఉండటం వలన ఈజీగా మెటీరియల్స్ అనేవి మనం తీసుకున్న ఫుడ్ ఈజీగా డైజెషన్ అయ్యి ఫ్రీ మోషన్ అయిపోయి ఇప్పుడు వచ్చే కరెంట్ సిచ్యువేషన్స్లో 30 ఇయర్స్ కొంచెం దాటంలోనే అందరికీ కాన్స్టిపేషన్ మలబద్ధకంతో బాధపడుతూ ఉన్నారు. ఈ మలబద్ధకం అనేది నెంబర్ 1 ప్రాబ్లంగా మారిపోయింది. ఎప్పుడైతే ఆ మలబద్ధకం స్టోరేజ్ అనేది మనకి అట్లాగే ఉండిపోతుందో ఈ సమయంలో ఏంది అక్కడ ఎక్కువ టాక్సిసిటీ అంటే వేస్ట్ పదార్థాలన్నీ కూడా అక్కడ స్టోరేజ్ అయిపోయి గ్యాస్ట్రైటిస్ రావడం కడుపు ఉబ్బరం రావడం ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ డైజెస్ట్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటర్ని ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. బాడీని హైడ్రేట్గా చేసుకున్నట్లయితే మనకి వైరస్ బారి పడకుండా కూడా కాపాడుకోవచ్చు. సో అందరు తాగుతారు కదా వాటర్ ఖచ్చితంగా మినిమం 4 లీటర్స్ ఆఫ్ వాటర్ని తీసుకోండి ఫ్రెండ్స్. మరి ది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హాట్ వాటర్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో తేనె అనేది చాలా చాలా మంచిది. చాలా న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేది మన తేనెలో. ఈ తేనెలో అన్ని సహజ గుణాలు అనేవి ఉంటాయి. దయచేసి తేనెని తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో ఎంటీ స్టమక్లో మనం డైలీ లైఫ్లో తేనెని ఎంటీ స్టమక్లో తీసుకోవటం వలన మనకి 1 కిలో మాంసం తినేంత క్యాలరీస్ అనేవి ఆ తేనెలో కనిపిస్తాయి. ఇన్స్టెంట్ ఎనర్జీ నథింగ్ బట్. అప్పటికప్పుడే మనకి ఎనర్జీ కావాలంటే ఏం లేదు, మీరు గ్లూకోజ్ తాగిన అవసరం లేదు, చక్కెర కలుపుకోవసరం లేదు, మజ్జిగ తాగిన అవసరం లేదు. 1 గ్లాస్ ఆఫ్ తేనె వాటర్ తాగితే అంత మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా మన బాడీలో ఉండే టాక్సిసిటీని డీటాక్సిఫికేషన్ చేసి బాడీని హెల్దీగా ఉంచుతుంది. మరి ఇంత చక్కని తేనెని మనం మిస్ చేసుకోవచ్చా? అస్సలు చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా హాట్ వాటర్తో పాటు తేనెని కలుపుకొని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మరి నెక్స్ట్ ఏంటో చూసేద్దామా. నెక్స్ట్ ఇవన్నీ ఫాలో చేస్తూ మనం చక్కగా పరిశుభ్రంగా ఉండాలి. తరచూ హ్యాండ్ వాష్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అలాగే మాస్క్ అనేది కంపల్సరీ. మాస్క్ ఎలా కంపల్సరీ, మీరు బయటికి వెళ్ళేటప్పుడు స్లిప్పర్స్ వేసుకుని మర్చిపోతామా? మర్చిపోం కదా. అలాంటి ప్రిఫరెన్స్ అనేది ఇప్పుడు మనం మాస్క్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మరి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ కంపల్సరీగా వేసుకోండి, అలాగే తరచూ హ్యాండ్ వాష్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మరి ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ ఇంతతో నమస్కారం. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.